अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इस्लाम धर्म अल्लाह चट्टम कुरान मरियु हदीसुल आधारंगा मुंदुगा नेनु शापग्रस्तुडैन शैतान बारि नुंचि सृष्टिकर्त अयिन अल्लाह यॉक्क रक्षणनि अल्लाह यॉक्क सहायान्नि वेडुकुंटुन्नानु। आमीन्। अल्लाह सुब्हानहु तआला प्रवक्त मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम द्वारा मनकि नेर्पिंचिन जीवन मरियु आराधन पद्धतुल्लो ओक विषयं एमिटि अंटे मिस्वाक् संबंधिंचिनटुवंटि विषयं इप्पुडु मनं चूडबोतू उन्नाम। మిస్వాక్ అంటే పండ్లు తోముకునే పండ్లు తోముకోవటం। మనకి అల్లాహ్ సుబ్హానాహు తాలా ఇస్లాం ధర్మంలో ఐదు విషయాలను పెట్టారు। ఒకటి, లా ఇలాహ ఇల్లల్లా, అల్లాహ్ తప్ప ఆరాధనకి అర్హులు ఎవరు లేరు, ఎవరు కారు అని చెప్పటం। ఈ యొక్క విషయాన్ని మనం ప్రతి క్షణం కూడా జీవితంలో గుర్తుపెట్టుకోవాలి। మరి ఎవరైతే ఈ యొక్క లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప ఆరాధనకి అర్హులు ఎవరు లేరు, ఎవరు కారు అని చెప్పిన తర్వాత ఇక ఏ బాబాని కానీ, ఏ వస్తువుని కానీ, ఏ ధర ఏ యొక్క సమాధిని కానీ మొక్కటం కానీ పూజించడం కానీ చేయకూడదు, ఏ తావేదిని కూడా నమ్మకూడదు, కేవలం ఒక్కడైన అల్లాని మాత్రమే నమ్ముకోవాలన్నది ఈ యొక్క లా ఇలాహా ఇల్లల్లా, అల్లాహ్ తప్ప ఆరాధనకి అర్హులు ఎవరు లేరు, ఎవరు కారు అన్నటువంటి సిద్ధాంతం। ఇక తర్వాత ఎవరైతే దీన్ని ఒప్పుకుంటారో నమ్ముతారో వారిపైన నమాజ్ ఖచ్చితంగా విధిగా ప్రతిరోజు ఐదు నమాజులు విధిగా ఫరజ్గా ఖచ్చితంగా చేయబడతాయి। మరి ఒక వ్యక్తి ఒకవేళ నిలబడి నమాజ్ చేయలేకపోతే కూర్చొని చేయలేకపోతే పండుకొని కూడా చేయలేకపోతే అనారోగ్యంతో ఉంటే కనుక కనీసం ఊహ ద్వారా ఇషారా ద్వారా అయినా సరే నమాజ్ చేయాలన్నటువంటి విషయం చెప్పడం జరిగింది। మరి తర్వాత వచ్చేసి మూడో విషయం వచ్చేసి జకాత్, మనం సంపాదించిన సంపదలో నుంచి మరి దాంట్లో నుంచి ఒక ట్యాక్స్ అని ఏ విధంగా అయితే మనం ఇప్పుడు ప్రస్తుత వాడుక భాషలో చెప్తామో ఆ విధంగానే జకాత్ అనేది కూడా తీసి మరి కొన్ని విధ దేవుడు చెప్పిన ధర్మంలోనే చెప్పిన కొన్ని పద్ధతుల ప్రకారం వాటిని ఖర్చు పెట్టవలసి ఉంటుంది। ఇది కూడా సంపదను సంపాదించే వారిపైనే ఈ యొక్క బాధ్యత ఉంటుంది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి। జకాత్ ఇక మూడవది అయితే ఇక నాలుగవది ఉపవాసం। మనం బ్రతికి ఉన్న ప్రతి వ్యక్తి కూడా రంజాన్ నెలలో కనుక బ్రతికి ఉంటే ఖచ్చితంగా వారు నెల మొత్తం కూడా ఏదో మొదటి ఒకటి రెండు రోజులు మూడు రోజులు లేదా చివరి ఒకటి రోజు రెండు మూడు రోజులు కాకుండా నెల మొత్తం కూడా వారు ఉపవాసాలు ఉండాలి అన్నది ఇది నాలుగవది। ఇక ఐదవది, ఎవరికైతే దేవుడు స్తోమత పెట్టాడో, ఎవరికైతే ధనం ఇచ్చాడో, ఎవరికైతే వారు ఖర్చులు పోగా ఎవరైతే డబ్బు కూడబెడుతున్నారో అటువంటి వారు ఖచ్చితంగా హజ్ అనేది చేయాలనేది దేవుడు పెట్టినటువంటి ఐదవ రూలు। ఇవన్నీ ఎలాగైతే ఉన్నాయో అలానే ఈ యొక్క కల్మా అషదన్న లా ఇలాహ ఇల్లల్లా వాషదన్న మొహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు ఎలాగైతే ఈ యొక్క కల్మా ఉందో, తర్వాత నమాజ్, జకాత్, ఉపవాసం, హజ్ ఏ విధంగా ఇవి అయితే ఎలాగైతే ఉన్నాయో అలానే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకో విషయం కూడా చెప్పబోయారు। ఆ విషయం ఏంటంటే మిస్వాక్। మరి ఆ మిస్వాక్ విషయం చాలా గట్టిగా చెప్పబోయారు కానీ చెప్పలేదు, ఎందుకు అనే విషయం కనుక చూసినట్లయితే మరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి శిష్యులని ఒక శిష్యులైనటువంటి హజ్రత్ అబూ హురైరా రజల్లా గారు దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి ఈ యొక్క విషయం గురించి చెప్తూ ఉన్నారు। ఏమని, నా అనుచర సముదాయానికి మిస్వాక్ కష్టంగా పరిణమిస్తుందేమో అన్న సందేహం నాకు గనక లేకుంటే నమాజు చేయడానికి ప్రతి నమాజు చేయడానికి ఎలాగైతే వజూ ఖచ్చితంగా చేయాలో ఆ యొక్క వజూతో పాటు మిస్వాక్ కూడా తప్పనిసరిగా చేయాలని నేను ఆదేశించి ఉండేవాణ్ణి అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని హజ్రత్ అబూ హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు ముతఫక్కూన్లోని అలహ్ అనేటటువంటి హదీస్ నుంచి యొక్క హదీస్ తీసుకోవడం జరుగుతూ ఉంది। అంటే ఇక్కడ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పాలి అని అనుకున్నారు కానీ ఇది ఎక్కడ భారంగా వారు భావిస్తారో అనేటటువంటి విషయం ఇక్కడ చెప్పకుండా ఆగారు అన్న విషయం ఒకటి చెప్పడం జరిగింది। అందుకని ఇది చెయ్యాలి అనుకున్న వారు ప్రతి నమాజ్కి కూడా వజు ఎలాగైతే చేస్తామో ఆ వజుతో పాటు వజు కంటే ముందు ఈ మిస్వాక్ చేయడం కూడా ఎంత ముఖ్యమో ఎంత అవసరమో అది ఎంత ఆరోగ్యమో ఇది ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇష్టపడ్డారు అంటే మరి దీంట్లో ఎన్ని లాభాలు ఉన్నాయో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది। దీంట్లో అనేక ప్రశ్నలతో పాటు అనేక సమాధానాలు కూడా ఆలోచించే వారికి దీంట్లో దొరుకుతాయన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి।
మిస్వాక్ విషయంలో దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసిన ఉపదేశాల ప్రకారం నోరు శుభ్రమవుతుంది. మిస్వాక్ వల్ల పళ్ళను శుభ్రం చేసే మంచి ఒక ప్రక్రియ అది. ఇలా చేయకపోతే నోటి నుంచి దుర్వాసన వస్తుంది, అంటే పళ్ళు తోముకోకపోతే దుర్వాసన వస్తుంది, పళ్ళు గారపట్టి రంగు మారుతాయి. దీని ప్రభావం జీర్ణ వ్యవస్థ పైన, కడుపులో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ పైన కూడా పడి కడుపులో వివిధ రకాల నొప్పులు, త్రేన్పులు, రోగాలు వస్తాయి. మిస్వాకు చేయటం ద్వారా దైవ ప్రీతి, దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు యొక్క విధేయతలు మనకి లభిస్తాయన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుడి యొక్క అనుగ్రహాలు, అదేవిధంగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ పాటించినట్లు అవుతుంది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మిస్వాక్ దేవుడు ప్రవక్తల ద్వారా ఇచ్చినటువంటి ఒక సాంప్రదాయం, ప్రవక్తల యొక్క సాంప్రదాయం అన్న విషయం మనం తెలుసుకోవాలి. మిస్వాక్ విషయంలో దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆచరించిన పద్ధతుల్ని పరిశీలిస్తే కనుక అవి మనకెంతో ఆదర్శనీయమైన తెలుస్తూ ఉంది. హజరత్ షరీఫ్ బిన్ హానీ రజల్లా గారు లేఖనం ప్రకారం, నేను ఆయిషా రజల్లా గారిని అడిగాను, దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంట్లో ప్రవేశించాక, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంట్లోకి వచ్చాక మొట్టమొదటిగా ఏం చేసేవారు అని ఈ యొక్క సహాబా గారు ఆయిషా రజల్లా గారిని అడిగితే, ఇంట్లోకి వచ్చాక మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మొట్టమొదటిగా మిస్వాక్ చేసేవారు, మిస్వాక్ అంటే పళ్ళు తోముకునేవారు అని, మనం ఏదైతే ఇంట్లోకి వెళ్ళంగానే ఎలాగైతే కాళ్ళు కడుక్కుంటామో ఆ విధంగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంట్లో వెళ్ళంగానే మిస్వాక్ చేసేవారు అని ఆయిషా రజల్లాహు అన్హా గారు చెప్పారు అని రియాజు సాలహీన్లో ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరుగుతూ ఉంది. హజరత్ హుజైఫా రజల్లా గారు ఉల్లేఖనం ప్రకారం, దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిద్ర నుంచి మేల్కొన్నాక ముందుగా మిస్వాక్ చేసేవారు అని హుజైఫా రజల్లా గారు తెలియజేశారని బుఖారీ హదీస్ గ్రంథంలో, ముస్లిం హదీస్ గ్రంథంలో చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా హజరత్ ఆయిషా రజల్లా గారు ఉల్లేఖనం ప్రకారం, మేము దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కొరకు మిస్వాకును మరియు వజూ చేసుకోవడానికి వజూ నీటిని, మిస్వాకుని రెండింటిని సిద్ధంగా ఉంచేవాళ్ళం. ఎప్పుడు కూడా రాత్రివేళ ఆయనకు మెలకువ రాగానే ముందుగా మిస్వాక్ చేసేవారు, తర్వాత వజూ చేసేవారు రాత్రివేళ, తర్వాత మళ్ళీ నమాజ్ చేసుకునేవారు అని చెప్పేసి ఆయిషా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ముస్లిం షరీఫ్ హదీస్ గ్రంథంలో ఈ యొక్క హదీస్ చెప్పడం జరుగుతుంది. మరి నోటిని శుభ్రపరచడం అంటే మిస్వాక్ చేయడమే. ఒకవేళ పళ్ళను తోముకోకపోతే అవి రోగాన పడి చూసేవారికి బాగా అనిపించదు, పైగా వాటి ద్వారా దుర్వాసన కూడా వస్తుంది, ఫలితంగా మన దగ్గర కూర్చున్న వారు ఇబ్బంది పడతారు. దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మొదటి ఆదేశం ఎలా ఉందంటే, ఏదైనా తిన్న తర్వాత నోటిని నీటితో పొక్కిలించాలి అని ధార్మీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఏదైనా తిన్న తర్వాత నోటిని నీటితో పొక్కిలించండి అని చెప్పడం జరిగింది. దీనివల్ల పళ్ళ సందుల్లో ఇరుక్కున్న ఆహార ముక్కలు బయటపడి నోరు శుభ్రపవుతుంది. అలా చేయకపోతే ఇరుక్కున్న ఆ యొక్క తునకలు దంతక్షయానికి దారితీసే పళ్ళకు హాని చేస్తాయి, దారితీసి పళ్ళకు హాని చేస్తాయి. ఇక రెండో విషయం చూసినట్లయితే, ఈ యొక్క నోటి పరిశుభ్రత గురించి, మిస్వాక్ గురించి రెండో విషయం చూసినట్లయితే, భోజనానికి ముందు వజూ చేసి తినడం వల్ల ఆహారంలో వృద్ధి, శుభం వసుగుతాయని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని అబూ దావుద్ మరియు తిరిమిది రెండు హదీస్ గ్రంథాలలో ఇక విషయం చెప్పడం జరుగుతుంది. భోజనాన్ని నమాజ్కి ఎలాగైతే వజూ చేస్తామో, ఒక కన్న తల్లి కన్న పిల్లలకి ఎలాగైతే పాలు ఇవ్వటం కోసం వజూ చేస్తుందో, అదేవిధంగా ఇలా ఈ విధంగా నమాజ్కి మరియు కన్న తల్లి పాలు పట్టడం కోసం లేదా భార్యాభర్తలు కలిసే ముందు ఏ విధంగా అయితే వజూ చేసుకోవడం జరుగుతూ ఉంటుందో, అదేవిధంగా ఈ యొక్క ఆహారానికి కూర్చునే ముందు కూడా వజూ చేసుకోవడం వల్ల మనకి ఆహారంలో ఇటువంటి భోగభాగ్యాలు లభిస్తాయని, శుభం దొరుకుతుంది అని, వృద్ధి లభిస్తుంది అని, బరకత్ దొరుకుతుంది అని, పోషకాలు లభిస్తాయని, ఆహారంలో వృద్ధి మరియు శుభం వసగబడుతుంది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారని అబూ దావుద్ హదీస్ గ్రంథంలో, తిర్మిజీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరుగుతుంది. వుజూలో చేతులు కడుగుతాం, పొక్కిలించడం, ఈ రెండు కూడా ఉంటాయి. దీనివల్ల పళ్ళు, నోరు కూడా శుభ్రమవుతాయి. దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే, మిస్వాక్ చేయటం దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మిస్వాకును వ్యతిరేక దిశలో చేసేవారు, అంటే
క్రిందికి మీదికి చేసేవారు. దీనివల్ల పంటి చిగుళ్ళు పాడవకుండా శుభ్రమవుతాయని ఇలా చేసే పద్ధతిని కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్తూ ఉన్నారు. నోటి పరిశుభ్రత గురించి, నోటి నుంచి వచ్చే వాసన గురించి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక్క మిస్వాక్ ద్వారానే ఇన్ని విషయాలు తెలియజేస్తున్నారు అని అంటే, ఒక్కసారి మనం ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఉల్లిపాయ తిని లేదా ఎల్లుల్లిపాయ తిని మస్జిద్కి రావద్దు, నమాజ్కి రావద్దు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మద్యం తాగిన వాడు మస్జిద్ దరిదాపుల్లో కూడా రావద్దు, ఒకవేళ వారి ఇల్లు మస్జిద్ దాటితేనే వస్తుంది అని అనేటటువంటి వారైతే పర్వాలేదు, కానీ మామూలుగా మద్యం తాగిన వారైతే అసలు మస్జిద్ దరిదాపులు కూడా రావద్దు అని ఖురాన్లోనే డైరెక్ట్గా ఒక ఆయత్తి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల్లో చూసినట్లయితే, మరి ఈ యొక్క ఉల్లిపాయ లేదా ఎల్లుల్లిపాయ తిని ఇట్లా నమాజ్కి రావద్దు అని చెప్పడం జరిగింది. సహాబాలు అయితే గనక ఎవరైనా ఇటువంటి పనిచేసి కనుక వస్తే వారిని సజ అంటే శిక్ష లెక్క వారిని మస్జిద్ నుంచి బయట పెట్టేవారు ఆ యొక్క నమాజ్ సమయంలో అని చెప్పడం జరుగుతూ ఉంది హదీసుల్లో. మరి మస్జిద్కి రావటం, ఒక మస్జిద్కి ఉన్న ప్రత్యేకత, నమాజ్కి ఉన్న ప్రత్యేకత, అల్లా యొక్క ఆరాధనకు ఉన్నటువంటి ప్రత్యేకత దృష్ట్యా మనం ఒకసారి, అది మన శరీరమైనా సరే, మన శరీరం కూడా ఆరాధనాలయం లాంటిదే, మస్జిద్ లాంటిదే. ఎందుకంటే మనం ప్రతి క్షణం, ప్రతి అడుగులో కూడా, ప్రతి చూపులో, ప్రతి నడకలో, ప్రతి ఆలోచనలో, ప్రతి శ్వాసలో, కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, మాట్లాడేటప్పుడు, బిజినెస్ చేసేటప్పుడు, తినేటప్పుడు, లేచేటప్పుడు, ఆలోచించేటప్పుడు, ఏదన్నా తిరిగినప్పుడు, ఏదన్నా ఆలోచిస్తున్నప్పుడు, ప్రతి క్షణం మనం అల్హమ్దులిల్లా అని, సుబ్హాన్ అల్లా అని, అల్లా అక్బర్ అని, ఇన్షాల్లా అని, లా ఇలాహ ఇల్లల్లా అని, లేదా ఇన్నల్లా వా ఇన్నల్లా రజూన్ అని, ఏదో ఒకటి దినమంతా కూడా మనం ఏదో ఒకటి మన నోటి నుంచి, మన ఆలోచనల నుంచి, మన ఊహ ద్వారా, శ్వాస ద్వారా, ఏదో ఒకటి ప్రతి క్షణం మనం అల్లాని ఆరాధిస్తూ జీవించవలసినటువంటి ఈ యొక్క బాధ్యత మనపై ఉందన్న విషయం ఖురాన్ మరియు హదీసులు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు కలిగినటువంటి యొక్క జీవితంలో మనం సిగరెట్టు, గుట్కా, తంబాకు, జరద, మద్యం ఇటువంటి వాటిని మన నోటి ద్వారా తీసుకొని ఏ విధంగా మనల్ని పాడు చేసుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించాలి. అల్లా సుబ్హానహు వ తాలా ఖురాన్లో కానీ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా కానీ మనకు చెప్తున్న విషయం ఏమిటి, మీరు మీకోసం ఏదైతే ఇష్టపడతారో ఇతరుల కోసం కూడా అదే ఇష్టపడండి అని చెప్పడం జరిగింది. మనం లా ఇలాహ ఇల్లల్లాహ్ అని చెబుతాం, అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు అంటూనే, మనం అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు అంటూనే దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎన్నో బిజినెస్లు, వ్యాపారాలు, జాబులు మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అషదున లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటూనే ఆ యొక్క ఖురాన్ని, ఆ యొక్క హదీసులు, ఖురాన్ని హదీసులు చదువుతూనే, తెలుసుకుంటూనే, వింటూనే మనమైతే పాటిస్తున్నాం, లేదా మనం కొన్ని పాటిస్తున్నాం, కొన్ని పాటించట్లేదు, లేదా కొన్నింటిని ఒప్పుకుంటున్నాం, కొన్నింటిని ఒప్పుకోవట్లేదు, ఇష్టం ఉన్నాయి కొన్ని పాటిస్తున్నాం, ఇష్టం లేని పాటించట్లేదు, కష్టం అనిపించినవి వదిలేస్తున్నాం, ఇష్టం అనిపించినవి ఈజీగా ఉన్నాయి మనం పాటిస్తూ ఉన్నాం. మరి ఒకరోజు మనందరం కూడా మరణించాలి, మనకి సమాధి జీవితం ఉంటుంది, మనందరికీ కూడా జడ్జిమెంట్ డే ఉంటుంది, మనందరం కూడా మన స్వర్గం మరియు నరకం ముందు అల్లా నిలబడతాడు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క శరీరాన్ని ఏ విధంగా నీట్గా, పరిశుభ్రంగా పెట్టుకోవాలి. మనం చేసేటటువంటి బిజినెస్ కానీ, వ్యాపారం కానీ, తినేది కానీ, తాగేది కానీ, ఇప్పించేది కానీ, ఇతరులకు సహాయం చేసేది కానీ, దానం చేసేది కానీ, ఏదైనా సరే అది ఆరోగ్యంగా ఉందా లేదా, పరిశుభ్రంగా ఉందా లేదా, మనం కానీ మన ఇతరులు కానీ వాటి ద్వారా ఏదైనా అనారోగ్యం పొందుతూ, అనారోగ్యానికి పాలవుతున్నారా, ఎవరైనా ఇబ్బందికి పాలవుతున్నారా అన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యం దేవుడిచ్చేటటువంటి వరం అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఆత్మహత్య మహాపాపం, ఆత్మహత్య చేసుకున్నవారు స్వర్గానికి వెళ్ళరు అని చెప్పేసి ఒక హదీస్లో మనకు తెలియజేయడం జరుగుతూ ఉంది. మరియు మనం ఈ యొక్క తినేది, త్రాగేది ఏవైతే చెడు, మనకి మనమే అది చెడు అని తెలిసి, అది వ్యసనం అని తెలిసి, అటువంటివి తినడం త్రాగడం వల్ల మన దగ్గరికి దైవదూతలు రారు అని తెలిసి, అటువంటి అల్లా మనతోటి జిన్నులని, దైవదూతలను కూడా మనతోటి పెట్టాడు, మరి అల్లా యొక్క రెహమత్ దూతలు కూడా మనతోటి తిరుగుతూ ఉంటారు, వాళ్ళు మన కోసం తదాస్తు అంటూ ఉంటారు, ఆమెన్ అంటూ ఉంటారు, మన కోసం దువాలు చేస్తూ ఉంటారు. మరి మనం చెడు నడతల్లో, చెడు పనుల్లో, చెడు అలవాట్లలో ఉంటే అటువంటి దైవదూతలు మన దగ్గరికి కానీ, మన ఇంటి దరిదాపులకు కానీ రారు, మన కోసం ప్రార్థించరు అన్న విషయం
మనం గుర్తుపెట్టుకోవాలి. మరియు అల్లాహ్ యొక్క రెహమత్ దూదులు మన దగ్గరికి రావాలి, వారు మన తరపున అల్లాహ్కి దువా చేయాలి. మనం చేసే చెడులు మన తరపున ఏదైనా తప్పులు జరిగితే మనల్ని క్షమించమని కానీ మనకు సహాయం చేయమని కానీ వారు మన తరపున అల్లాహ్ని ప్రార్థించాలంటే కూడా మనం ముందుగా పరిశుభ్రంగా నీట్గా ఉండాలన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇటువంటి సిగరెట్టు, గుట్కా, తంబాకు, జరద, మద్యము, మత్తుపానీయాలు ఇటువంటి వాటివి అమ్మటం కానీ కొనటం కానీ ఇప్పించడం కానీ ఇటువంటి వాటిలో సహాయ సహకారాలు అందించడం కానీ ఇవన్నీ ముందుగా మనం వదిలేయాలన్న విషయం మనం ఇక్కడి నుంచి ప్రారంభిద్దామని, ఇక్కడి నుంచి మనం ఒక నిర్ణయం తీసుకొని మన మూలంగా సమాజానికి, సమాజం మూలంగా మనకి ఎటువంటి కీడు కలగకుండా జాగ్రత్త పడదామన్న విషయం మనం గుర్తుపెట్టుకొని ముందుకు పోవాలన్న విషయం ఈ యొక్క ప్రసంగం ద్వారా మనకు అర్థమవుతుందని తెలుసుకోవాలని ఆశిస్తూ ఉన్నాము. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు నేర్పారో, తెలిపారో, తెలియజేశారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి. వల్ల ఆమె అల్లా, మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల కీడుల నుంచి, సైతాల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, సమాధి శిక్షల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజు మాజూల నుంచి, నరక యాత్ర నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి. వల్ల మాకు సహాయం చేయండి. వల్ల ఆమీన్. అల్లా, ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, కుటుంబ సభ్యులు పైన మొత్తపై శాంతి సౌకర్యాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, కుటుంబ సభ్యులు పైన మొత్తపై కూడా శాంతి సౌకర్యాలు కురిపించి మకామి మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దిన వసలత స్థానాన్ని ప్రవక్త గారికి ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లా, మీరు మాపై ఉంచిన బాధ్యతలు నిర్వర్తించడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి. వల్ల ఆమీన్.